కనిపిస్తోంది దీంతో ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్షిపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బలమైన నేతల కోసం వేట ప్రారంభించింది ఒకవైపు బహిరంగంగా ఆఫర్లు ఇస్తూనే మరోవైపు అంతర్గతంగా మంతనాలు సాగిస్తోంది నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో నేతల కోసం కాంగ్రెస్ గాలిస్తోంది ఖమ్మం జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ వేదికగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతలకు ఓపెన్ ఆఫర్ చేశారు కొన్ని కారణాల వల్ల పార్టీ వీడినవారు కాంగ్రెస్ సిద్ధాంతాలను అభిమానించేవారు తిరిగి పార్టీలోకి వచ్చేయాలని కోరారు మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు రావాలో కోరుతున్నామో చెబుతూ కొన్ని పేర్లు బయటపెట్టారు బీఆర్ఎస్ ను ఓడించారన్న లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండా విశ్వేశ్వర్రెడ్డి లాంటి వారు సైతం తిరిగి రావాలని రిక్వెస్ట్ చేశారు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారిపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ డీకే అరుణ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ విజయశాంతి లాంటి వారితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లోనే నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టింది పాలమూరుపై సీరియస్గా ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించింది ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అన్ని కుదిరితే ఈ నెల పదహారున నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు మొత్తంగా ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ చాలా వేగంగా పావులు కదుపుతోంది ఏడాది చివరిలోనే ఎన్నికలు ఉండటంతో బలమైన నేతలను చేర్చుకొని అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని చూస్తోంది అయితే కాంగ్రెస్ ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయనేది కాలమే నిర్ణయించాలి